ఏ మాట కా మాట చెప్పుకోవాలి కొన్ని విషయాల్లో బాలకృష్ణ చాలా క్లియర్గా ఉంటాడు చేతిలో సినిమాలు ఉంటే అస్సలు రాజకీయాల్ని పట్టించుకోడు సినిమాలు లేక ఖాళీగా ఉంటే మాత్రం పొలిటికల్గా కాస్త హడావిడి చేయడానికి ప్రయత్నిస్తాడు గడిచిన ఆరేళ్లుగా బాలయ్య వ్యవహార శైలి ఇదే ఈసారి కూడా బాలయ్య ఇలానే వ్యవహరించాడు చేతిలో సినిమాలు లేవు కాబట్టి అమరావతి రైతులు గుర్తొచ్చారు ఈ పార్ట్ టైం పొలిటీషియన్కి రూలర్ డిజాస్టర్తో బోయపాటి బాలయ్య కాంబోలో రావాల్సిన సినిమా డైలామాలో పడింది బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయిందని కొందరు అంటారు స్క్రిప్ట్లో మార్పుల చేర్పుల వల్ల మాత్రమే ఆలస్యమవుతుందని మరికొందరు అంటారు ఎవరేమన్నా ప్రస్తుతానికైతే బాలయ్య చేతిలో సినిమా లేదు అందుకే ఆయన అమరావతి రైతుల్ని పరామర్శించే ప్రోగ్రాం పెట్టుకున్నారు పైగా బాబా చంద్రబాబు ఆదేశాలు ఉండనే ఉన్నాయి కేవలం మూడు నుంచి నాలుగు గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనకు సకుటుంబ సపరివార సమేతంగా హాజరవుతున్నారు చంద్రబాబు భార్యతో కలిసి ఇప్పటికే రౌండ్స్ వేశారు నారా రోహిత్ను కూడా రంగంలోకి దింపారు దత్ లాంటి సినీ ప్రముఖుని కూడా తీసుకొచ్చారు ఇప్పుడు బాలయ్యను దింపుతున్నారు ఈరోజు తన కూతురు బ్రాహ్మణి అల్లుడు లోకేష్తో కలిసి షో చేయబోతున్నారు బాలయ్య ఎప్పట్లానే దీనికి కూడా బాబు మీడియా బాగా ఉదగడానికే సిద్ధమైపోతుంది బాలయ్య మాట్లాడబోయేది ఎవరికీ అర్థం కాదని అందరికీ తెలుసు లోకేష్ మాట్లాడితే అనర్ధాలు జరిగిపోతాయని తెలుసు కానీ ఏదో జరిగిపోతోందని కలరింగ్ ఇవ్వాలి అందుకే ఈ హంగామా అంతా అన్నట్టు ఇదంతా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళినంతవరకే ఒకసారి బోయపాటి సినిమా స్టార్ట్ అయితే బాలయ్య మళ్ళీ అజ్ఞాతవాసి అయిపోవడం పక్కా